ఆంధ్రప్రదేశ్ అదనపు అడ్వకేట్ జనరల్ రాజ్యాంగబద్ధ పదవి. అట్లాంటి గౌరవ పదవిలో ఉన్న పొన్నవోలు ఇప్పుడు సోషల్ మీడియాలో ట్రోల్ అవుతున్నారు. తనకు జన్మనిచ్చింది తన తండ్రి అయినా పునర్జన్మ ఇచ్చింది మాత్రం జగన్ అంటున్న ఆయనపై నెటిజన్లు విమర్శలు గుప్పిస్తున్నారు. వైసీపీ మేనిఫెస్టో అంతా బూటకమంటున్న వైఎస్ఆర్ షర్మిల సైతం పొన్నవోలును తప్పపడుతున్నారు. ఏఏజీ పొన్నవోలు సుధాకర్ రెడ్డి వ్యాఖ్యలపైన జగన్పై ఆమె స్వామి భక్తిని చాటుకున్నారని ఎద్దేవా చేశారు. వైసీపీ పాత మేనిఫెస్టోలో ఇచ్చిన హామీలు నిలబెట్టుకోలేదని, ఇప్పుడు కొత్తదాన్ని ప్రజలు ఎలా నమ్మాలని సీఎం జగన్ని ఏపీ కాంగ్రెస్ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల టార్గెట్ చేశారు. మద్య నిషేధం చేయకపోగా ప్రభుత్వమే విక్రయిస్తోందని విమర్శించారు. మెగా డిఎస్సీకి బదులు దగా డిఎస్సీ ఇచ్చారని ఆక్షేపించారు. ఏటా సంక్రాంతికి ఇస్తామన్న జాబ్ క్యాలెండర్ ఏమైందని నిలదీశారు. పోయిన మేనిఫెస్టోలో మీరు పెట్టిన అంశాలు పూర్తి మద్యపాన నిషేధం. మరి పూర్తి మద్యపాన నిషేధం మీరు ఎందుకు చేయలేదు? పూర్తి మద్యపాన నిషేధం చేయకపోతే మేము ఎలక్షన్లో కూడా ఓట్లు అడగము, మళ్ళీ నెక్స్ట్ టైం వచ్చి అని చెప్పిన మీరు మేనిఫెస్టోలో పెడుతున్నాం మేము అని చెప్పి, మేనిఫెస్టో అంటే మాకు బైబిల్తో సమానము, ఖురాన్తో సమానము, భగవద్గీతతో సమానము అని చెప్పిన మీరు ఈరోజు మేనిఫెస్టోలో మీరు చెప్పిన మాట నిలబెట్టుకోకపోగా ఇప్పుడు మళ్ళీ కొత్త మేనిఫెస్టో రిలీజ్ చేస్తుంటే, మరి పాత మేనిఫెస్టోకు మీరు విలువ ఇవ్వకపోతే మీ కొత్త మేనిఫెస్టోకు ప్రజలు ఎందుకు విలువ ఇవ్వాలి అని కాంగ్రెస్ పార్టీ ప్రశ్నిస్తుంది. పూర్తి మద్యపాన నిషేధం అని చెప్పిన మీరే, మీ సర్కారే ఈరోజు మద్యం అమ్మే స్థాయికి దిగజారింది అంటే మరి మీకైనా మీ మేనిఫెస్టోకైనా ఏమి క్రెడిబిలిటీ ఉంది అని కాంగ్రెస్ పార్టీ ప్రశ్నిస్తుంది. 5 సంక్రాంతులు వెళ్ళాయి, ఒక్క జాబ్ క్యాలెండర్ ఇచ్చారా? యువతకు ఎందుకు ఉద్యోగావకాశాలు కల్పించలేదు? ప్రభుత్వ శాఖల్లోని ఖాళీల్ని ఇంతవరకు ఎందుకు భర్తీ చేయలేకపోయారు? మీ కార్యకర్తలకు మాత్రం వాలంటీర్ పోస్టులు ఇచ్చి వాటిని ప్రభుత్వ ఉద్యోగాలుగా చెబుతున్నారని జగన్ని షర్మిల టార్గెట్ చేశారు. ఎన్నికల ముందు హడావుడిగా డిఎస్సీ ఇవ్వడం ఓట్ల రాజకీయమేనని ధ్వజమెత్తారు. ప్రతి జనవరిలో సంక్రాంతి ఎలా వస్తుందో జాబ్ క్యాలెండర్ కూడా అలా వస్తుంది అని మీరు చెప్పారు 5 సంవత్సరాల క్రితం. మరి దాని మాట ఏమిటి? జాబ్ క్యాలెండర్ ఒక్కటి కూడా 5 సంవత్సరాలు గడిచింది, 5 సంక్రాంతులు గడిచాయి, కానీ జాబ్ క్యాలెండర్ మాత్రం ఒక్కటి కూడా రాలేదు. మరి మీరు ఏం సమాధానం చెప్తారు? 2,30,000 ఉద్యోగాలు ప్రభుత్వ శాఖల్లో ఖాళీగా ఉన్నాయని మీరే చెప్పారు 5 సంవత్సరాల క్రితం. ఆ ప్రభుత్వ శాఖల్లో ఉన్న ఉద్యోగాలను మీరు ఇప్పటికీ భర్తీ చేయలేదు. ఆ ప్రభుత్వ శాఖల్లో ఈ రోజు వరకు కూడా అవే ఉద్యోగాలు 2,25,000 ఉద్యోగాలు ఇంకా ఖాళీగానే ఉన్నాయి. మరి దాని కథ ఏమిటి? మరి బిడ్డలకు ఉద్యోగాలు ఎందుకు ఇవ్వటం లేదు? మీ కార్యకర్తలకు మాత్రం వాలంటరీ ఉద్యోగాలు ఇచ్చి అవి ప్రభుత్వ ఉద్యోగాలుగా చూపించి మభ్యపెట్టే ప్రయత్నం చేస్తున్నారు అంటే ఇంతకంటే దిగజారుడు రాజకీయం ఇంకొకటి ఉందా? ఇప్పుడు ఎలక్షన్లకు 2 నెలలు ఉందనగా మీరు 6,000 డిఎస్సీ టీచర్ ఉద్యోగాలతో ఒక దగా డిఎస్సీ ఇచ్చారు. మరి ఇది బిడ్డలను మోసం చేయడం కాదా? దీనికి ఏం సమాధానం చెప్తారు? మీ మేనిఫెస్టోలో పోయినసారి మీరే విలువ ఇవ్వకపోతే మీరు పెట్టిన అంశాలకు మీ కొత్త మేనిఫెస్టోకి ఏ విలువ ఉంటుంది, మీరు ఏ క్రెడిబిలిటీ ఉంటుంది అని కాంగ్రెస్ పార్టీ ప్రశ్నిస్తుంది. జలయజ్ఞం ద్వారా ప్రాజెక్టుల్ని పూర్తి చేస్తామని గత మేనిఫెస్టోలో వైసీపీ హామీ ఇచ్చిందని, ఒక్క ప్రాజెక్టును ఎందుకు పూర్తి చేయలేకపోయారని విమర్శించారు. రైతులకు ధరల స్థిరీకరణ నిధి పేరిట 3,000 కోట్లు కేటాయిస్తామన్నారు. ఒక్క ఏడాదైనా కేటాయించారా? మీ హామీలు మీరే నిలబెట్టుకోలేనప్పుడు ప్రజలు ఎలా నమ్ముతారు? వైసీపీని ఎందుకు నమ్మాలి? పాత మేనిఫెస్టోలోని హామీలనే నెరవేర్చినప్పుడు కొత్తదానికి విలువేముంటుందని ప్రశ్నించారు. వైసీపీ పార్టీ జగన్మోహన్ రెడ్డి గారు చెప్పిన విషయము 3,000 కోట్ల రూపాయలు ధర స్థిరీకరణ నిధి కోసం రైతులకి ప్రతి సంవత్సరము పక్కన పెడతాము, దాంట్లో నుంచి మద్దతు ధర వచ్చేటట్టు ప్రతి రైతుకి మేము అండగా నిలబడతాము అని మీరు పోయిన మేనిఫెస్టోలో మాటిచ్చారు. మరి దాని కథ ఏమిటి? ఎప్పుడు ఏ సంవత్సరం మీరు 3,000 కోట్లు ధర స్థిరీకరణ నిధి కోసం పక్కన పెట్టారు? మరి మీరు ఒక్క సంవత్సరం కూడా పక్కన పెట్టకుండా ఇప్పుడు కొత్త మేనిఫెస్టో రిలీజ్ చేస్తే మీ పాత మేనిఫెస్టోకు విలువేమిటి, మీ మాటకు విలువేమిటి? అలాగే 4,000 కోట్లతో పంట నష్టపరిహారం కోసం పక్కన పెడతామన్నారు ప్రతి సంవత్సరం. ఒక్క సంవత్సరమైనా మీరు పక్కన పెట్టారా? ఒక సంవత్సరమైనా మీరు పంట నష్టపోతే ఇదిగో పంట నష్టపోయారు అని రైతులకు మీరు ఏమైనా డబ్బులు ఇచ్చారా? కనీసం రాజశేఖర రెడ్డి గారు ఇచ్చిన డ్రిప్ సబ్సిడీ కూడా ఇప్పుడు లేకుండా మీరు ఎత్తేశారు అంటే మరి మీరు ప్రజలకు ఏం సమాధానం ఇస్తారు? ఏఏజీ పొన్నవోలు సుధాకర్ రెడ్డి ఏం మాట్లాడుతున్నారో ఆయనకే అర్థం కావట్లేదని షర్మిల ఎద్దేవా చేశారు. మహిళ అనే సంస్కారం లేకుండా మాట్లాడుతున్నారని, కాంగ్రెస్ అధ్యక్షురాలనైన తనని ఏకవచనంతో సంబోధిస్తున్నారని ధ్వజమెత్తారు.
నిజానికి అక్రమాస్తుల కేసు ఎఫ్ఐఆర్లో వైఎస్ పేరుని సిబిఐ చేర్చలేదని, దాని నుంచి బయటపడాలంటే వైఎస్ఆర్ పేరుని చార్జ్షీట్లో చేర్చాలి అనేది జగన్ ఉద్దేశమని, ఆయన ఆదేశాల మేరకే 3 కోర్టుల్లో పొన్నవోలు పిటిషన్లు వేశారని ఆరోపించారు. అందుకే 2019 మే 30 జగన్ సీఎంగా పదవి చేపట్టిన 6 రోజుల్లోనే జూన్ 6 పొన్నవోలుకి ఏఐజీ పోస్ట్ కట్టబెట్టారని గుర్తు చేశారు. స్కిల్ డెవలప్మెంట్ కేసులో టీడీపీ అధినేత చంద్రబాబుకి విజయవాడలోని ఏసీబీ కోర్టు 14 రోజుల రిమాండ్ విధించింది. ఈ కేసులో సిఐడి తరఫున అదనపు అడ్వకేట్ జనరల్ పొన్నవోలు సుధాకర్ రెడ్డి కోర్టులో వాదనలు వినిపించారు. ఈ కేసుతో పొన్నవోలు సుధాకర్ రెడ్డి పేరు మారుమోగిపోయింది. అయితే ఆయన ఏకపక్షంగా వాదనలు వినిపించారన్న ఆరోపణలు కూడా వినిపిస్తున్నాయి. ఆయన జగన్కు వీరాభిమాని అని చెప్పుకున్న వీడియో 6 నెలలుగా సోషల్ మీడియాలో వైరల్ అవుతూ ఆరోపణలకి బలం చేకూరుస్తోంది. తనకు జన్మనిచ్చింది తన తండ్రి అయినా పునర్జన్మిచ్చింది మాత్రం జగన్ అని ఆ వీడియోలో స్వామి భక్తి చాటుకున్నారు పొన్నవోలు. తాను ట్రయల్ కోర్టు అడ్వకేట్ అయినా తనకు పిలిచి అడ్వకేట్ జనరల్ పోస్ట్ ఇచ్చారని జగన్పై పొగడ్తల వర్షం కురిపించారు. 10 ఏళ్లుగా జగన్తో ఉన్న అనుబంధం గురించి కూడా ఈ వీడియోలో ఆయన వివరించారు. ఆ క్రమంలో షర్మిల వ్యాఖ్యలపై కూడా ఆయన స్పందించారు. షర్మిల రాజకీయ లబ్ధి కోసం తనపై ఆరోపణలు చేస్తున్నారని, తానేంటో అందరికీ తెలుసని వ్యాఖ్యానించారు. దానిపై పిసిసి అధ్యక్షురాలు గట్టిగానే కౌంటర్ ఇచ్చారు. వారు మరణానంతరం వెంటాడుతుంటే ఖచ్చితంగా స్పందించే యాజ్ అన్ ఇండివిజువల్ ఐ హావ్ నో రిగ్రెట్స్. జస్ట్ హావ్ డన్ ది రైట్ థింగ్. ఖచ్చితంగా నేను న్యాయం చేశాను ఆ ప్రొఫెసర్. దానికి బహుమానం నాకు అడిషనల్ అడ్వకేట్ జనరల్ ఇచ్చారా? అది ఇప్పుడు జరిగింది, ఇప్పుడు జరిగిందమ్మా. ఎస్ ఐఎమ్ టాలెంటెడ్. ఈ మధ్య తెలియదు నా టాలెంట్ చూడలేదా ఈ మధ్య? అందుకనే నా టాలెంటెడ్ కాబట్టే నాకు ఈ పోస్ట్ చూడలేదా? మర్చిపోయినావా? రిమెంబర్ షార్ట్ ఆ నా టాలెంట్ చూడలేదా ఈ మధ్య నువ్వు? రియల్ ఐ డిజర్వ్ దిస్ పోస్ట్. రియల్ ఐఎమ్ టాలెంటెడ్. ఏమిటండి ఆయన టాలెంట్? మీరందరూ కూడా చూసారు కదా, ఆయన టాలెంట్ ఊగిపోతూ స్వామి భక్తిని చాటుకోవడం తప్పితే ఆయన టాలెంట్ ఎక్కడ కనిపిస్తుంది? నాకైతే కనిపించలేదు. ఈయన టాలెంట్ అలా రాజశేఖర్ రెడ్డి గారి పేరు సిబిఐలో సిబిఐ చార్జ్షీట్లో పెట్టాలి అని 3 కోట్ల మీరులో పిటిషన్ వేశాడు, అదే ఈయన టాలెంట్. ఆ టాలెంట్ మెచ్చి అది జగన్మోహన్ రెడ్డి గారి ఆదేశాల మేరకు జరిగింది. కాబట్టి ఈయన పిలిచి 6 రోజుల్లోనే, ఈయన ముఖ్యమంత్రి అయిన 6 రోజుల్లోనే సుధాకర్ రెడ్డి గారికి పదవిచ్చారన్నది వాస్తవం. సుధాకర్ రెడ్డి గారు, నాకు రాజశేఖర్ రెడ్డి గారు అంటే అపారమైన గౌరవం అని చెప్పుకుంటున్న ఈ సుధాకర్ రెడ్డి గారు, అదే నిజమైతే మరి మీరు రాజశేఖర్ రెడ్డి గారి పేరును సిబిఐ చార్జ్షీట్లో చేర్చాలి అని అన్ని కోర్టులు చుట్టూ ఎందుకు తిరిగారు? ఎవరైనా ఒక అభిమాన నాయకుడు అంటే ఆయన పేరుకు గౌరవం ఇచ్చి ఆయనను కాపాడాలనుకుంటారు, ఆయన రెప్యుటేషన్ని కాపాడాలనుకుంటారు. కానీ మీరేమిటండి, మీకు అపారమైన గౌరవం ఉంది అని ఓ పక్క చెప్తూనే అన్ని కోర్టుల చుట్టూ మీ నాయకుడిని పేరుని సిబిఐ చార్జ్షీట్లో పెట్టాలి అని మీరు తిరిగారు. ఏది ఏమైనా ఏఐజీ స్థాయి వ్యక్తి పొలిటీషియన్లా మీడియా ముందుకొచ్చి మాట్లాడుతుండటం హాట్ టాపిక్గా మారింది. అంత అభిమానం ఉంటే తన లాయర్ పదవికి రాజీనామా చేసి సజ్జల రామకృష్ణారెడ్డి తరహాలో సలహాదారుడిగా చేరి జగన్ చెప్పినట్టు పనిచేయొచ్చు కదా అని సోషల్ మీడియాలో పలువురు సలహా ఇస్తూ సెటైర్లు విసురుతున్నారు.